మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కంటోన్మెంట్ రాజకీయాలను అవపాసన పట్టిన నేత ఆయన. ఎంతోమంది నాయకులకు మార్గదర్శకంగా నిలిచారు. ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ నవ్వుతూ ఉండే ఆ నేత అస్తమించి సంవత్సరకాలం గడుస్తున్నా ఆ నేత మన మధ్య లేకున్నా ఆయన జ్ఞాపకాలను మాత్రం ప్రజలు విడలేదు. కంటోన్మెంట్ రాజకీయాలకు కురువృద్ధినిగా ఉండి కంటోన్మెంట్ కాకాగా గుర్తింపు తెచ్చుకున్న దివంగత నేత మాజీ బోర్డు సభ్యుడు పనాసా వెంకట్రావుపై ప్రత్యేక కథనం. ఇంటి దీపమై వెలుగుంటివి, ఆరిపోయి చీకటైపోతివి, అలసిపోయి ఆ నింగిలోన నీవు నిద్రపోతివి. కంటోన్మెంట్ కాకాగా ఆయన పేరు కంటోన్మెంట్ నియోజకవర్గంలో తెలియని వారు ఉండరు. పలు పర్యాయాలు బోర్డు సభ్యుడిగా కొనసాగి మచ్చలేని నాయకుడిగా పనాస వెంకట్రావు నిలిచారు. 1992 నుంచి 2015 వరకు ఏక ఛత్రాధిపతిగా కంటోన్మెంట్ 4వ వార్డు నుండి 4 మార్లు విజయకేతనం ఎగరవేసిన ఘనత ఆయనకే అందుకే దక్కింది. 5వసారి తన కుమార్తె నల్లి కిరణ్ను బరిలోకి దింపి భారీ మేజార్టీతో గెలిపించుకున్నారు ఆ నేత. వెంకట్రావుకు రాజకీయ నాయకులు, కంటోన్మెంట్ ప్రజలు ఆయన పేరు చెబితే చాలు, వారి ఇచ్చే గౌరవమే వేరు. ప్రతి ఇంటి కడప తట్టి పేరు పేరున పలకించే సన్నిహితం ఉన్న నాయకుడు, ప్రజాసేవే లక్ష్యంగా పెట్టుకుని వార్డు అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన నేత ఎదుటివారి కష్టాన్ని గుర్తించి సహాయంగా నిలవడంతో పాటు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ హాస్యాన్ని విరజిమ్మే నేతగా అందరి మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. అనారోగ్యానికి గురైన వెంకట్రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత సంవత్సరం జూలై 20న తుదిశ్వాస విడిచారు. తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఆయన కుమార్తె నల్లి కిరణ్, కుమారుడు శ్రీకాంత్ వార్డు ప్రజలకు, రాజకీయ నాయకులకు చేరువయ్యారు. వెంకట్రావుకు ఇచ్చే గౌరవాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందిస్తూ కంటోన్మెంట్ ప్రజలు అండగా నిలుస్తున్నారు. వెంకట్రావు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మశాంతి కొరకు ప్రథమ వర్ధంతిని కుటుంబ సభ్యులు 18వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నారు. ప్రజా ఆధారణ కలిగిన నేత వెంకట్రావు అస్తమించడం ఎంతో మందిని కంటతడి పెట్టించింది. డబ్బు సంపాదన కాదు, ప్రజాధారణే ముఖ్యం అనుకున్న ఎంతో మంది రాజకీయ నాయకులకు వెంకట్రావు కాక ఆదర్శంగా నిలిచారు. ఈ విధంగా మనం ఇప్పటిదాకా కూడా నెట్టుకొని పోతున్నాము. ఇంకా ముందు కూడా లాక్డౌన్ సార్, ఇంకా ముందు కూడా లాక్డౌన్ ఉంటే ఇంకా ముందు కూడా మనం దానికి కట్టుబడి ఏ విధంగా చేయాలో చేస్తూ ఉంటాం. వారి వారి వంటలు మంచిగా ఉన్నారు, లాక్డౌన్ ఉన్నారు, మాస్క్ వేసుకుంటారు, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్తలేరు. ఇప్పటిదాకా అయితే మా వాళ్ళ చాలా మటుకు దివంగత నేత వెంకట్రావు ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నేతలు, అభిమానులు, వార్డు ప్రజలు పాల్గొని వెంకట్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున నేతలు, రాజకీయ పార్టీ నేతలు, అభిమానులు తరలివస్తుండటంతో కరోనా మహమ్మారి జాగ్రత్తలు పాటిస్తూ ఎవరిని నిరాశపరచకుండా ఆటోమేటిక్ శానిటైజేషన్ ప్రక్రియతో వచ్చేవారిని, వెళ్లేవారిని శానిటైజేషన్ చేస్తూ కంటోన్మెంట్ కాక ప్రథమ వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించారు. వెంకట్రావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. కాకాలేని లోటు తీర్చలేనిదంటూ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దివంగత నేత పనస వెంకట్రావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన జ్ఞాపకాలతో కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు నెమరు వేసుకున్నారు. కంటోన్మెంట్ లో ప్రజాదరణ కలిగిన వ్యక్తిని త్వరగా కోల్పోవడం బాధాకరమని మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయినలు సంతాపం వ్యక్తం చేశారు. వెంకట్రావు కుటుంబ సభ్యులు బోర్డు మాజీ సభ్యురాలు నల్లి కిరణ్, పనాస శ్రీకాంత్లను పరామర్శించి తామున్నమంటూ వారికి ధైర్యాన్ని నింపారు. ప్రథమ వర్ధంతిని కంటోన్మెంట్ 4వ వార్డులోని లక్ష్మీ గణేష్ కాలనీలోని ఆయన నివాసం వద్ద నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, మల్కాజిగిరి పార్లమెంటు టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి, మార్కెటియర్ చైర్మన్ టిఎన్ శ్రీను, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, బీజేపీ నేత ఆకుల నగేష్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జకుల మహేష్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్, లోకనాథం, కేశవరెడ్డి, రామకృష్ణ, టీఆర్ఎస్ నాయకులు శ్రీ గణేష్, పెద్దల నరసింహ, గంగారం, వినోద్ కుమార్, రామ్మోహన్, అశోక్, సదానంద్, దశరథ్ రెడ్డి, దేవులపల్లి, శ్రీనివాస్, మురళి యాదవ్, తేజ్పాల్, నరేష్, అజయ్, జోడి బ్రదర్స్తో పాటు పెద్ద ఎత్తున వార్డు ప్రజలు వెంకట్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మోదీ సేవల్ని వివరిస్తూ గులాబీ వైఫల్యాన్ని తెలియజెప్పుతూ ఛాయ్ పే చర్చ అంటూ ప్రజల్లో అవగాహన కల్పించే పనిలో పడ్డారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జే రామకృష్ణ. కంటోన్మెంట్లోని 5వ వార్డులో తనను గతనాడు గెలిపించిన ప్రజానీకానికి ప్రస్తుత పరిస్థితులను తెలియజెప్పే ప్రయత్నంలో పడ్డారు. ఛాయ్ పే చర్చలో భాగంగా వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు మోదీ పాలనను వివరిస్తూ గులాబీ నేతలు చేస్తున్న అన్యాయాలను వారికి వివరించారు.
ముఖ్యంగా మహాత్మాగాంధీ నగర్లో పర్యటించగా నీటి సమస్యపై ప్రజానీకానికి వివరించగా కొత్త లైన్ పైప్లైన్ వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో పాటు మంచినీళ్లు అందించిన కంటోన్మెంట్లో బిల్లుల మూతను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ సహకరించడం లేదని, ఉచిత నీటిని అందించేలా బీజేపీ తరపున త్వరలో ఉద్యమానికి సిద్ధమంటూ ప్రకటించారు రామకృష్ణ. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు విజయ్, స్థానిక నేతలు సంతోష్, బన్నప్ప, వెంకటప్పతో పాటు పలువురు పాల్గొన్నారు. బయట హైదరాబాద్ లో 7 రూపాయలు కొంటే మనం 14 రూపాయలు కొట్టడం లేదు. మనం కంటోన్మెంట్ కొని మీకు 200 రూపాయలు తీసుకుంటాం అంటే నెలకు 50 లక్షల రూపాయలు కంటోన్మెంట్ కడుతున్నారు మీ పేరు మీద. మీకు లీలు దేనికి? వాడు వాళ్ళందరూ ఫ్రీ ఇచ్చి మనకు కూడా ఇవ్వాలి కదా. పర్యటనలతో అదరగొట్టిన వేళ ప్రతిపక్షం గలం విప్పి గగ్గోలు పెట్టగా మరో వినూత్న ప్రయోగానికి సిద్దమయ్యారు మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి. క్లార్పై సంతకాల సేకరణతో మద్దతుకు ఇన్నాళ్లు ప్రత్యక్షంగా జరిపిన పర్యటనకు మరింత ఊపునిస్తూ ఆన్లైన్ ద్వారా సైన్ ద పిటిషన్ అంటూ ముందుకు సాగుతున్నారు. విద్యావంతులకు అవర్ కంటోన్మెంట్ అవర్ రైట్స్ అన్న నినాదాన్ని తెలియజెప్పుతూ ప్రస్తుతం క్లార్పై రివిజన్ ఆఫ్ ల్యాండ్ పాలసీ కంటోన్మెంట్ ఏరియాపై వారికి వివరిస్తూ సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు. ఒక్కొక్కరి సపోర్టుతో డిఫెన్స్ శాఖకు తెలిసేలా సైట్ ను రూపకల్పన చేసి మద్దతు కూడగట్టే ప్రయత్నంలో పడ్డారు. www.change.org ద్వారా వారి విలువైన సంతకాన్ని అభ్యర్థిస్తూ ముందుకు సాగుతుంది గులాబీ సేన. మస్జిద్ ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో హరితహారం కార్యక్రమంతో ముందుకు సాగారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జన్పన ప్రతాప్. కంటోన్మెంట్ 3వ వార్డు సిక్ విలేజ్ లోని మస్జిద్ ఈ అస్సలాం కమిటీ ఆహ్వానం మేరకు హరితహారంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు జన్పన. కార్యక్రమంలో మస్జిద్ కమిటీ సెక్రటరీ ఏ హసన్ అహ్మద్, కాంగ్రెస్ నాయకుడు జమీల్ అయ్యూబ్, ఇక్బాల్, రమేష్, అన్వర్, షేక్ దావుద్, నరసింహ పవన్తో పాటు పలువురు పాల్గొనగా అనంతరం అంబేద్కర్ నగర్ మడ్ఫోర్ట్లో పర్యటించిన జన్పన్న స్థానికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి సమస్యకు పరిష్కారంకు తనకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో పాటు అభివృద్ధి పనులకు ఎటువంటి డోకా లేకుండా ముందుకు సాగుతాయని టెంపుల్ కమిటీలకు హామీ ఇచ్చారు. అంబేద్కర్ నగర్ మహంకాళి దేవాలయం నేతలతో కాసేపు చర్చించి శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు చెత్తా చెదరం పిచ్చి మొక్కల తొలగింపు జరిపించాలని వారికి సూచించడంతో పాటు తన వంతు సహకారం అందుతుందని వారికి హామీ ఇచ్చారు. పర్యటనలో లింగం, ఐలయ్య, యాదగిరి, అశోక్, రమేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సమస్య ఉందని ఎమ్మెల్యే కార్యాలయం గడప తడితే చాలు హామీల వర్షం కురిపిస్తూ వార్డు ప్రజలకు సహాయంగా నిలుస్తున్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న. బోర్డు సభ్యుల పదవీ కాలం ముగియడంతో బస్తీలు కాలనీలో నెలకొన్న సమస్యలపై టీఆర్ఎస్ నేతల సహకారంతో ఎమ్మెల్యే సాయన్నకు సమస్యలను వినవించుకుంటున్నారు. కంటోన్మెంట్ 8వ వార్డు రెంజిమెంటల్ బజార్లో లో ప్రెషర్ మంచినీటి సమస్య నెలకొంది. స్థానిక టీఆర్ఎస్ నేత మురళీ యాదవ్ సహకారంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నను రెంజిమెంటల్ బజార్ వాసులు ఆదివారం కలిశారు. నీటి సమస్యతో పాటు బోర్ మరమ్మతుల విషయంపై సాయన దృష్టికి తీసుకెళ్లారు. మంచినీటి ప్రెషర్ పెరిగేలా నూతన పైపులను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే సాయన్న రెంజిమెంటల్ బజార్ వాసులకు హామీ ఇచ్చారు. బోరు మరమ్మతులను వెంటనే నిర్వహించేలా చూస్తామని హామీ ఇవ్వడం పట్ల రెంజిమెంటల్ బజార్ వాసులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హరినాథ్ కుమార్, వీరన్, ప్రణీత్, రాజేష్, అనూప్, శ్రీనివాసులతో పాటు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తో పాటు తేజ్ పాల్ ఉన్నారు. ప్రతిరోజు వార్డుల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ సమస్య పరిష్కారమే లక్ష్యంగా బోర్డు మాజీ సభ్యుడు సదాకేశ్వరరెడ్డి ముందుకు సాగుతున్నారు. వార్డుల్లో సమస్యల సమాచారం ఇస్తే చాలు, అక్కడ ప్రత్యక్షమై సమస్య పరిష్కారం కొరకు కేశవరెడ్డి అనే టీం సభ్యులు కృషి చేస్తున్నారు. 2వ వారు మార్గదర్శి కాలనీ, అవంతి కాలనీలో కేశవరెడ్డి పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెనువెంటనే కంటోన్మెంట్ దఫేదార్ నరసింహారాజు సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలతో స్థానికంగా నాలా నుండి రివర్స్ ఫ్లో అవుతుండటంతో కాలనీవాసులకు ఇబ్బందికరంగా మారింది. తాత్కాలిక మరమ్మతులు నిర్వహించడం జరిగిందని, సమస్య తలెత్తకుండా చూస్తామని సదాకేశ్వరరెడ్డి స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అవినాష్, యశ్వంత్, ప్రమోద్భాయ్, సత్యనారాయణ, రోషన్, అనిల్, మున్నా, జహీర్ తదితరులు పాల్గొన్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన శ్రీ గణేష్ కరోనా తగ్గుముఖం పట్టి లాక్డౌన్ సడలింపు అనంతరం వార్డుల్లో ఆయన సందడి తగ్గింది. తమ నేత కనిపించడం లేదంటూ నాయకులు, కార్యకర్తలు గుసగుసలాడుతున్న తరుణంలో పాదయాత్రతో వార్డు ప్రజల ముందుకు వచ్చారు. 5వ వార్డు కాకాగూడ బాలాజీ కాలనీలో టీఆర్ఎస్ నేత పెద్దల నరసింహతో కలిసి పాదయాత్రను చేపట్టారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళా ఎంపవర్మెంట్ సెంటర్ కమ్యూనిటీ హాల్లో శిక్షణ పొందుతున్న వారికి కావలసిన సామాగ్రిని అందజేస్తానని శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. స్థానికంగా ఉన్న ఉప్పలమ్మ ఆలయాన్ని సందర్శించి ఆలయానికి షెడ్డుతో పాటు ఫ్లోరింగ్కు కావలసిన ఖర్చులను తానే భరిస్తానని, పనులు పూర్తి చేయాల్సిందిగా ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. చాలా రోజుల తర్వాత పాదయాత్ర చేపట్టిన శ్రీ గణేష్ హామీలు ఇవ్వడంతో పాటు సొంత ఖర్చులతో పనులు నిర్వహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
మొత్తానికి టీఆర్ఎస్ నేత పెద్దల నరసింహ వార్డులో శ్రీ గణేష్ సహకారంతో పట్టు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమంలో బస్తీ నాయకులు బిక్షపతి, యాదగిరి వెంకట్రావు, చిన్న బిక్షపతి, విష్ణు, శ్రీను, ఫణికుమార్, అశోక్, రీచర్డ్ రాజు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని మౌంటా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక సూచించారు. ఆదివారం ఈస్ట్ మారేడుపల్లిలో ఆకస్మికంగా ఉదయం 7 గంటలకు శానిటేషన్ సిబ్బంది పనితీరును పరిశీలించారు. నిర్లక్ష్యం వహించకుండా పరిసర ప్రాంతాల్లో చెత్తా చెదారం పేరుకుపోకుండా చూడాలని శానిటేషన్ సిబ్బందికి కొంత దీపిక సూచించారు. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మొదటి బోనాన్ని సమర్పించారు అత్తిలి కుటుంబ సభ్యులు. జోగిని శ్యామల బోనమెత్తగా మంత్రి తలసాని బోనాల ఊరేగింపులో పాల్గొనక అంగరంగ వైభవంగా బోనం అమ్మవారిని చేరింది. ఎన్నో ఏళ్ల నాటి నుంచి మొదటి బోనం మాజీ కార్పొరేటర్ అత్తిల్లి అరుణ శ్రీనివాస్గౌడ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తుండగా ఈ ఏడాది కూడా జోగిని శ్యామల బోనమెత్తి బాజా బజంత్రీలు డప్పు వాయిద్యాల మధ్య మహంకాళి పురవీధుల్లో నృత్యాలు చేస్తూ అమ్మవారికి ఆలయంలో బోనాలు సమర్పించారు. కంటోన్మెంట్తో పాటు జంట నగరాల నేతలు బోనాల వేడుకల్లో పాల్గొనగా కరోనా నిబంధనలు పాటిస్తూ అందరూ జాతర నిర్వహించుకోవాలని తలసాని సూచించారు. ప్రతి ఏటా నిర్వహించే పలహార బండిని కరోనా విపత్కర పరిస్థితుల కారణంగా తమ కుటుంబం నిర్వహించడం లేదని తెలిపారు మంత్రి తలసాని. దేవాలయం అమ్మవారికి సమర్పించిన బోనమెత్తిన జోగిని శ్యామల నృత్యాలు ఓసారి చూద్దాం. కంటోన్మెంట్ 6 వార్డులో బోనాల సందడి ప్రారంభమైంది. ఆదివారాన్ని పురస్కరించుకుని అమ్మవారి బోనాలు సమర్పించారు పలువురు. ఓల్డ్ సీతారామపురంలోని మాతా భాగ్యలక్ష్మి అమ్మవారికి బోనాల సమర్పణ ప్రారంభం కాగా బోనాల వేడుకల్లో బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్తో పాటు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. అమ్మవారి తీర్థప్రసాదాలు అందుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మల్లికార్జున్, ఆంజనేయులు, ధర్మేందర్, గురునాథ్, విశ్వనాథ్తో పాటు పలువురు పాల్గొన్నారు. పోతురాజుల వీరంగాళ్ళు, కళాకారుల నృత్యాలు, దారిపడున్న డప్పుల చెప్పులతో విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి బంగారు బోనాన్ని హైదరాబాదుకు చెందిన ఓ భక్తుడు సమర్పించారు. హైదరాబాదుకు చెందిన గాజుల అంజయ్య విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించారు. బోనాల పండుగను పురస్కరించుకుని గత 12 సంవత్సరాలుగా అమ్మవారికి బంగారు బోనాన్ని ఆనవాయితీగా సమర్పిస్తూ మొక్కును తీర్చుకుంటున్నారు. బంగారు బోనం సమర్పణను పురస్కరించుకుని కంటోన్మెంట్కు చెందిన పలువురు నేతలు విజయవాడకు తరలివెళ్లి బోనాల సమర్పణ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ నేత ముప్పిడి గోపాల్, కాంగ్రెస్ నేత శాంసన్ రాజు, టీఆర్ఎస్ నాయకులు వేణుగోపాలరెడ్డి, పరమేష్, గిరిలతో పాటు పలువురు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. 1000 మంది కళాకారులతో బోనాల ఉత్సవాలను నిర్వహిస్తుంటారని అంజయ్య తెలిపారు. టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ముప్పిడి మధుకర స్వామి భక్తిని చాటుకునే పనిలో పడ్డారు. పార్టీ పెద్దలను మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. బోయిన్పల్లిలో మంత్రి మల్లారెడ్డిని, మల్కాజ్గిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయినలను మర్యాద పూర్వకంగా ముప్పిడి మధుకర్తో పాటు టీఆర్ఎస్ లో చేరిన శేఖర్ ముదిరాజులు కలిశారు. గతంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు ముప్పిడి మధుకర్ అత్యంత సన్నిహితంగా ఉండేవారు. సాయన్న టీఆర్ఎస్ లో చేరడంతో మధుకర్ టీడీపీలోనే కొనసాగు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. తిరిగి మధుకర్ టీఆర్ఎస్ లో చేరడంతో ఎమ్మెల్యే సాయన్న శిష్యులో మధుకర్ చేరిపోయారు. ఈ కార్యక్రమంలో మార్కెటియర్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, అరుణ్ యాదవ్, ప్రభాకర్ సంతోషులు ఉన్నారు. మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఆలయ కమిటీని మరో 6 నెలల పాటు పొడిగిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు తలసాని శ్రీనివాస యాదవ్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తలసానిని కలిసిన వారిలో చైర్మన్ సంతోష్ యాదవ్, కమిటీ సభ్యులు వేణుచారి, చొల్లెటి రమేష్, పద్మజ, నరసింహరావులు తదితరులు ఉన్నారు. సికింద్రాబాద్ లాల్ బహజార్ మహంకాళి దేవాలయంలో
అష్టోత్తర మహాపట్టాభిషేకం పూజ వైభవంగా జరిగింది. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కరోనా మహమ్మారి తొలగిపోవాలని లోక కళ్యాణార్థం పంచనదీ తీర్థ పూర్వక అష్టోత్తర మహాపట్టాభిషేకం నిర్వహించారు. సీతారామ శాస్త్రి మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో సమావేశం నిర్వహించారు. నూతన కమిటీ ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ మహిళా నేత నాగినేని సర్త డిమాండ్ చేశారు. ఆలయ అభివృద్ధికి జరగాలంటే తప్పనిసరిగా కమిటీ ఉండాలని ఆమె సూచించారు. ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో సరిత పాల్గొని పూజలను నిర్వహించారు. పల్లెల్లో ఉన్న వారికి నగరంలో తిరగాలన్న ఆసక్తి ఉంటుంది. నగరంలో స్థిరపడిన వారికి పల్లె వాతావరణంలో గడపాలనే ఆసక్తి ఎక్కువగా కనిపిస్తుంది. అందులోనూ వ్యవసాయం పనులు చేసేవారిని చూస్తే తెలియని శక్తితో పనులు చేస్తూ చకచకా ముందుకు సాగుతుంటారు. కంటున్మెట్టుకు చెందిన టీఆర్ఎస్ నేత గణేష్ టెంపుల్ మాజీ చైర్మన్ పిట్ల నగేష్ కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గుర్తు చేశారు. కూలీలతో కలిసి వరినాట్లు వేస్తూ ఎంజాయ్ చేశారు. సామిర్పేట ఊడమరిలో వ్యవసాయ భూమి ఉంది. నగరంలో నిత్యం బిజీగా ఉండే ఆ నేత పంట పొలాల్లో వరినాట్లు వేస్తూ కుటుంబ సభ్యులతో జాలీగా గడిపారు. ప్రతి ఒక్కరూ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని పిట్ల నగేష్ చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ సభ్యులుగా కంటోన్మెంట్కు చెందిన పలువురు ముదిరాజ్లో నియమితులయ్యారు. కంటోన్మెంట్ అధ్యక్షుడిగా సోమయ్య ముదిరాజ్, ఉపాధ్యక్షులుగా క్రాంతికుమార్ ముదిరాజ్, నారాయణ ముదిరాజ్ జనరల్ సెక్రటరీగా, సోమశేఖర్ ముదిరాజ్ ట్రెజరర్గా, నరసింహ ముదిరాజ్ సెక్రటరీగా, లింగప్ప ముదిరాజ్, రాజు ముదిరాజ్లు నియామకమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ యువత అధ్యక్షుడిగా శ్రీకాంత్ ముదిరాజ్ కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. తెలంగాణ రజక వృత్తి సంఘం సభ్యులు మారేడుపల్లిలో ఆదివారం సమావేశమయ్యారు. నగర ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజు నరేష్ల సారథ్యంలో సమావేశం జరిగింది. రజక వృత్తిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, బీసీ రుణాల కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి రుణాలు మంజూరు చేయాలని, ఉచిత విద్యుత్ పథకం కింద ప్రతి ఒక్కరికి 250 యూనిట్ల విద్యుత్ను అందించాలని పలు డిమాండ్లను సమావేశంలో చర్చించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తమ డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగాలని నగర ఉపాధ్యక్షుడు ఎం గోపాల్ పిలుపునిచ్చారు. బస్తీ అభివృద్ధి లక్ష్యంగా యూత్ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. కంటోన్మెంట్ 2వ వార్డుకు చెందిన శివానగర్ బస్తీ వాసులు. కంటోన్మెంట్ 2వ వార్డులోని శివానగర్లో ఆదివారం యూత్ కమిటీ ఎంపిక జరిగింది. శివానగర్లో బస్తీ కమిటీ సభ్యులు సాయిలు, రాములు, సుదర్శన్, అంజయ్యులు యూత్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్గా కుర్రి శివయాదవ్, ఉపాధ్యక్షులుగా సతీష్, ఆషాది రాజు మాదిగా జనరల్ సెక్రటరీగా ఎంపికయ్యారు. కమిటీ సభ్యులుగా ఆర్ రాజు, శ్రీకాంత్, కె రాజు, చిరు, ప్రవీణ్, రాము, గణేష్, అనీష్, రాజు, సూరజ్, పవన్, సందీప్, సతీష్ బాబులను ఎంపిక చేశారు. ఈరోజు ఈ శివగారిని యూత్ ప్రెసిడెంట్గా మరియు సతీష్ గారిని వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. స్టేషన్ కొత్త బాస్ వచ్చి రాగానే రౌడీ షీటర్లపై దృష్టి పెట్టి వారి ప్రస్తుత దినచర్యలపై వాకప్ చేశారు. కంటోన్మెంట్ కార్ఖానా పోలీస్ స్టేషన్ సీఐగా బాధ్యతలు చేపట్టిన బి రవీందర్ డిఐ నేతాజీలతో కలిసి రౌడీ షీటర్లతో సమావేశం నిర్వహించారు. కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను పిలిపించి వారు ప్రస్తుతం ఎటువంటి పనులు చేస్తున్నారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. సత్ప్రవర్తనతో నేరాలకు దూరంగా ఉండాలని, అనవసరంగా నేరాలకు పాల్పడి ఇబ్బంది ఎదుర్కోవద్దని వారికి సూచించారు. నూతన బాస్ రవీందర్ సమావేశంలో ఎస్ఎల్ఏతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సికింద్రాబాద్ కార్ఖానా ఓల్డ్ వాసవినగర్ సెక్టార్ బిలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనంతపురం కదిరికి చెందిన రామాంజనేయులు 2020 బ్యాచ్లో కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాడు. హెడ్ క్వార్టర్లో విధులు నిర్వహిస్తున్నాడు. తల్లితో కలిసి ఓల్డ్ వాసవినగర్లో నివాసం ఉంటున్నాడు. ఆదివారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.